అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లాగా బోగస్ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు. దౌర్జన్యం అక్రమాలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తూర్పు రాయలసీమలో 1 పట్టభద్రులు, 1 టీచర్లు, అలాగే పశ్చిమ రాయలసీమలో 1 పట్టభద్రులు, 1 టీచర్లు, 1 ఉత్తరాంధ్రలో 1 పట్టభద్రులు. నిన్నటికి ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తయింది. అంటే 1 అక్టోబర్ నుంచి 7 నవంబర్కి ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. అయితే తూర్పు రాయలసీమ అంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం అంటే ఉమ్మడి జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో కలిపి ఒకే ఒక రోజు అంటే 7 నవంబర్ గ్రాడ్యుయేట్స్గా పట్టభద్రుల ఓటర్లుగా 1,29,000 మంది చేరారు. అలాగే టీచర్లుగా 12,000 పైగా ఓటర్లు చేరారు. అంటే అన్ని రోజులు కలిపితే అంటే దాదాపు 36 రోజులు నమోదైన ఓట్లకు రెట్టింపు ఓట్లు ఒకే రోజు జరిగాయి. మొత్తం కలిస్తే ఇప్పుడు పట్టభద్రుల ఓట్లు 3,95,000 మంది ఉన్నారు. అంటే ఒక రోజులోనే 1,29,000 చేర్చారు. అలాగే టీచర్లు 24,712 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజులో ఇంతమంది ఎలా అవుతారు? అందరికీ తెలుసు, వాలంటీర్లన్నీ బండిల్స్ అన్ని ఒకే చోట పెట్టుకొని ఒకే రోజు ఆ ఓటర్లుగా నమోదు చేశారు. సహజంగా ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా వాళ్ళు మాత్రమే 10 20 తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఒకే రోజు వేల సంఖ్యల్లో ఎవరిచ్చినా స్వీకరించకూడదు, ఓట్లు నమోదు చేయకూడదు అని ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తొలి నుంచి అక్రమాలు అన్యాయాలు చేయడం అలవాటు పడ్డ వ్యక్తి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా గెలిపించుకోవాలని చూస్తున్నారు. మనందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని నామినేట్ చేయించలేదు, కొట్టి గొడవ చేసి ఆఖరికి చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. అంతెందుకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బస్సుల్లో దొంగ ఓటర్లు తీసుకొచ్చి వేయించుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యంలోని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే దౌర్జన్యాలు చేశారు. మా తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అసలు పోటీ చేసిన వాళ్ళని కూడా, అభ్యర్థులను కూడా అక్కడెక్కడ రాకుండా చేసి మొత్తం ఓట్లేసుకు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అడ్డదారిలో ఓట్లేసుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మార్చిలో ఈ 5 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఆఖరిలో ఎన్నికలు జరగాల్సిన అనుకుంటున్నాం. ఈ రోజుకు ముగిసిన ఓటర్ల నమోదు జాబితా మళ్ళీ చేర్పులు మార్పులతో మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉంది. అప్పుడు ఈ దొంగ ఓట్లు వేసుకుంటారు. నిజంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు 12-13,000 మంది కూడా ఉండరు. అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అందరూ కలిపిన రెట్టింపు అయ్యారంటే ప్రైవేటు స్కూల్స్లో కూడా అక్రమంగా అడ్డుగోలుగా ఎవరో వాళ్ళకు తోచిన టీచర్ల పేర్లు ఇచ్చి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయాలి. అన్ని పార్టీలు, ప్రతిపక్షాలు, పోటీ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా ఈ అక్రమాలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఉద్యమించాలి. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి ఓటర్లన్నింటినీ రద్దు చేసి ఫ్రెష్గా చేయాలి. ఇవన్నీ కాకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. దయచేసి అందరూ కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలు అన్యాయాలను ఎదుర్కోండి.